నేను అగోరిస్ తో ట్రావెల్ చేస్తుంటాను అగోరిల్ తో నాకు సావాసం ఎక్కువ ఉంటాయి అగోరస్ ఎక్కువ అగోరల్ తో ఎక్కువ అంటే అంటే హిమాలయస్ అనేది బదరి కేద్రి అమర్నాథులు ఎక్కువ ఉంటారండి అమర్నాథులు ఆ శివలింగం కడుతుంది కదా దాని అటు సైడ్ మంచు కొండల్లో కొన్ని నూట నూట ఇరవై ముప్పై సంవత్సరాలు బతికిన సాధువులు ఉన్నారు ఇప్పుడు కూడా అగోరిస్ కలుస్తుంటాను వాళ్ళతోనే నేను సహజీవనం చేస్తుంటాను సాధారణంగా వాళ్ళు తీసుకునే ఆహారం ఏ విధంగా లేదండి వాళ్ళు నేను నా స్వతహాగా మూడు మాసాలు వాళ్ళతో నేను సేవ అందించాను వాళ్ళు ఆహారం తీసుకోరండి గాలి వాళ్ళు ఊపిరిగా పీల్చుకుంటారు ప్రాణ వాయువుని దాన్ని తీసుకుంటారు అదే విధంగా వాళ్ళు పత్రి గంజాయి అంటాం అదొక ఆహారంగా తీసుకుంటారు నేను వాళ్ళతో ఉన్న రోజులు కూడా వాళ్ళు మలమూత్రాలు విసర్జించి నేను చూడలేదండి అదే ఎవిడెన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను కాబట్టి అఘోరిస్ అనేవాళ్ళు కొంతమంది అపోహం వచ్చింది అఘోరి అంటే శవాలు తింటారు క్షుద్ర పూజలు చేస్తారు అఘోరులు ఎప్పుడు శవాలు తినరండి అదేవిధంగా అఘోరులు ఎప్పుడు క్షుద్ర పూజలు పోరు వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఎటువంటి ఏదైనా లోపాలు ఉంటి అన్య విధమైన అక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు అఘోరిస్ బయట వస్తారు ఒక రకంగా చెప్పంటే మనం బ్రిటిష్ ముందు మన మొహమ్మదీస్ వాళ్ళు ఒక దండయాత్రలు జరిగినప్పుడు ఆ రోజుల్లో కొన్ని వేల మంది అఘోరిస్ వచ్చి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేస్తేనే స్వతంత్రం ముందు చేసిన త్యాగాలు అది అఘోరిస్ ఎక్కడ బయట ప్రపంచానికి రాలేదు అది కానీ దాని ముందు మన దేశాన్ని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడింది అఘోరిసే అండి అసలు అఖాడ అనేది ఇప్పుడు కూడా ఉన్నాయి అఖాడ మూడు నాలుగు అఖాడ నాగసాదు అఖాడాస్ ఉన్నాయి అట్లా అఘోరిస్ వచ్చి అలాంటి వ్యక్తులతో నేను సహజీవనం చేశాను కదా వాళ్ళు వాళ్ళ శక్తితో మన కుంభమేళ తీసుకోండి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరక పన్నెండు సంవత్సరాలకు పుష్కరుడు గురువు ప్రవేశించే నదికి పుష్కరాలు అంటాం వాళ్ళకి ఆ డేట్ తిథి ఎలా తెలుస్తుంది ఎక్కడో హిమాలయాలు కూర్చుంటారు మనకి ఇప్పుడైతే టెక్నాలజీ వాళ్ళకి లేదు కదా అదే తిథి నక్షత్రానికి ఆ పుష్కర కాలానికి వాళ్ళు కొన్ని వేల మంది వస్తారు ట్రైన్ ఎక్కరు బస్సు ఎక్కరు అలా వచ్చినట్టు వేల మంది వస్తారు వచ్చినట్టు వేల మంది మాయమవుతున్నారు ఎంతో మంది మన మీడియా మిత్రులు మీడియా ఛానల్స్ బీబీసీ ఛానల్స్ వాళ్ళు కవర్ చేశారు వాళ్ళకి ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదు ఇంకా అంత మిక్చిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రళయ విపత్ కాలాలు కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు ఇంకా జ్యోతిష్యం మూఢనమ్మకం అంటారా ఇంకా ఇది నిజమంటారా శాస్త్రం నేను ఈ ఫ్లడ్స్ వచ్చిన కేదార్నాథ్ లో ఫ్లడ్స్ వచ్చిన నేను అక్కడే ఉన్నానండి నాతో ఎనిమిది మంది ప్రయాణించాం ఒక అఘోరి ఎప్పుడైతే ఆ కింద కేదార్ నుంచి నడిచి గౌరీకుండ నుంచి కేదార్కి వెళ్తాము మొదటిగా ఆ స్వామి దర్శించుకోకుండా అఘోరి దర్శనానికి వెళ్ళాను గుహలో ఆయన నమస్కరించి బాబా మీ ఆయా అంటే బెడ చలదేవి దర్శి అన్నాడు బాబా మీ అభి దర్శన వినేకి అంటే నేను దర్శనం కూడా చేసుకోలేదు బాబా అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని తిట్టేశాడు నాతో ఉండే ఒక ఆరు మంది మేము వచ్చేసాం ఎంత ఏదో కారణం ఉంది నేను వచ్చాం కిందకి రావడం బస్సు దొరికింది ఢిల్లీకి నేను బయలుదేరి రిటర్న్ వచ్చాను ఉదయం కదా చూస్తే ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చిందో ఎక్కడైతే అది వచ్చిందో ఆడంతా నేను ఉన్నాను ముందు రోజు ఆయన వెళ్ళు అనుకున్నా ఉండి నేను అక్కడే ఉండింటా మొత్తం నేను చూసిన రాబండ గౌరీకుండ అన్ని మునిగిపోయింది ఎక్కడన్నా ఒక్క సాధువు గాని ఒక అఘోరి గాని ఎరగొట్టేసుకున్న వ్యక్తి చనిపోయింది మీడియాలో వచ్చిందా వేల మంది చనిపోయారు అక్కడ ఆ ఎనిమిది మందిలో నాతో వచ్చిన ఇద్దరు కూడా గల్లంతైనారు వాళ్ళు రాలే మేము రామన్న నిలిచిపోయారు ఆరు మంది మేము వచ్చేస్తాం వాళ్ళు కూడా గల్లంతైనారు కానీ ఒక ఎర్ర వస్త్రం గాని అఘోరి ఎక్కడ చనిపెట్టు దగ్గరలు లేవు ఎలా సాధ్యం అంటే తర్వాత నేను అఘోరిని ఒక రెండు సంవత్సరాల తర్వాత నేను అడిగాను బాబా నన్ను కాపాడంటే మీరు మైక్ పెట్టి అందరికి మీరు అనౌన్స్ చేసి కాపాడచ్చు కదంటే బేకూఫ్ బెటా బచానే భగవాన్ అయ్యరే మామర సామ్ని కోని చూసుకో బచావంగా కరం కొయ్యి నేను నిక్లితే కర్మను మేమేం తీలేము అది దైవ ఆజ్ఞ ఉంటే అది జరుగుతాయి కొన్ని మేము కాపాడగలుగుతాం ప్రకృతి మేము ఆపలేమన్నారు అంటే దాని సందేశం ఏమంటే వాళ్ళకు ముందుగా ప్రకృతి విపత్కర పరిస్థితులు కూడా తెలుస్తాయి వాళ్ళు దైవానికి ధిక్కారంగా పోరు అందువల్ల జ్యోతిష్య ప్రమాణం అనేది నిజం ఉందండి.